నమస్తే అండి. చెప్పండి. మరకాని ప్రసాద్ అండి. సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? నాకైతే నచ్చలేదండి. ఓకే. అంటే ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదంటే గెలిచిన తర్వాత ఇసుక ఆపేశారు. ఇసుక ఆపేసిన కాడి నుంచి తాపీ పనోళ్ళు సెంటరింగ్ పనోళ్ళు ఏంటి పెయింటింగ్ పనోళ్ళు అందరూ చాలా రిస్క్ పడ్డారు. డబ్బులు లేక రూపాయలు లేక పరిస్థితి బావక అప్పులు పాలైపోయి రోడ్డు మీదకి వచ్చి టీ తాతో డబ్బులు లేని పరిస్థితికి వచ్చేసారు. ఫస్ట్ గెలిచిన కాడి నుంచి షార్టింగ్. అది అడగమండి, జనాలను అడగని తెలిసిద్ది. ఇక్కడ ఇక్కడ బందర్ సిటీ డెవలప్మెంట్ ఏమైనా జరిగింది అంటారా? డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. పెద్దగా సగం చేస్తున్నారు సగం వదిలేస్తున్నారు. బందర్ పోర్ట్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. అదే ఇప్పుడు నాలుగు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తాయి. ఊరికే శంకుస్థాపన అలా చేసి వెళ్ళిపోతాడు మన సీఎం గారు. అంతే అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ బిగిన్ అవుతాయి, మళ్ళీ ఆపేస్తారు. ఈ ప్రభుత్వం హయాంలో జరుగుతుంది అంటారా? ఏంటి ఇది? డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? గవర్నమెంట్ దగ్గర చేస్తాయికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు. చెప్పండి ఇంకా చెప్తా. కొల్లు రవీంద్ర గారు వస్తే బాగానే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి. ఉద్యోగస్తులు ఉద్యోగాలు కావాలన్నా ఫ్యూచర్ మేనేజ్మెంట్ కానీ డెవలప్మెంట్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు. మరి మచిలీపట్నం చెప్పండి భాష. మేము గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇప్పుడు దాకా ఇళ్ళ పట్టా అనేది ఇవ్వాల. సచివాలయంలోకి వెళ్తేనేమో మ్యాక్సిమం టైం పట్టుద్ది అని దగ్గిచ్చేస్తున్నారు. టైం పట్టుద్ది ఏంటంటే ఏం అర్థం కాల. ఇస్తారో ఎవరో ఎలిజిబుల్ లిస్టులో ఉన్నాయి అంటున్నారు. ఇప్పటి వరకు పట్టా అనేది ఇవ్వాల. ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. మా కాడ నానిగారి దగ్గర కాడ చాలా మార్లు వెళ్ళి అడిగాం. ఆయన కాడ అదే డైలాగ్ అదే మాట అంటున్నారు. దీన్ని బట్టి ఏం పరిస్థితి ఏమో అర్థం కాల. ఇల్లు ఇప్పుడు అనుకో లేదు, మాకు ఇల్లు అనేది లేదు ఇప్పటి వరకు. ఏం చేయాలి? వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు. కొంతవరకు బాగానే ఉంది, కొంతవరకు బాగోలేదండి. కొంతవరకు బాగానే ఉంది. కొన్ని చోట్ల బాగానే చేస్తున్నారు, కొన్ని చోట్ల మాకేం పట్టిందని వెళ్ళిపోతున్నారు. అది డెవలప్మెంట్ ఎవరు చేసినా బాగానే ఉంటుంది. కాకపోతే లేని వాళ్ళకి బాగా చేయాలి, చూడాలి. నవరత్నాలు ఉన్నాయి కదా, ఎంతవరకు ఎందుకండి అయ్యి? ఎందుకు ఇప్పుడు మంచం మీద కూర్చుని లేగని వాళ్ళకి ఇచ్చారంటే అది వేరే విషయం. అందరికీ నవరత్నాలు అని చెప్పి డబ్బులు వృధా చేస్తాం వల్ల డెవలప్మెంట్ అంటారు కదా దాన్ని. జనాలకి ఎవరు మంచి చేసినా వాళ్ళు వచ్చినా పర్లేదు. జనాలకి ఎవరు మంచి చేసినా పర్లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా మాకు పట్టారాల. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చినా పట్టారాల. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మీద ఉపయోగం ఏం లేదండి. అంటే సీఎం అయితే ఏమైనా బాగు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? ఏమో తెలియదండి, చెప్పలేము. ఎమ్మెల్యేగా జనాల్ని ఎవరు పేదవాడిని పట్టించుకుంటే ఎవరు గెలిచినా ఓకేనండి. మాకు పట్ట అనేది రాలా ఇప్పటి వరకు. సోయానా నాని గారే పెట్టించారు. ఆయన పెట్టిస్తే ఎంత బలంగా ఉంటుంది. ఇప్పటి వరకు పట్ట అనేది రాలా మాకు. అది